ಶ್ರೀಮನ್ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸದಾನಿಂಬವೃಕ್ಷಸ್ಯ ಮೂಲಾದಿವಾಸಾತ್ ಸುಧಾಸ್ರಾವಿಣಂ ತಿಕ್ತಮಪ್ಯಪ್ರಿಯಂತಂ ತರುಂ ಕಲ್ಪವೃಕ್ಷಾಧಿಕಂ ಸಾಧಯಂತಂ ನಮಾಮೀಶ್ವರಂ ಸದ್ಗುರುಂ ಸಾಯಿನಾಥಂ ಸಾಯಿನಾಥ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಪ್ರತಿ ಒಕ್ಕರ ಜೀವಿತಾಲಲ್ಲೋ ಏಕಾದಶಿ ವ್ರತ ನಿಯಮಾಲನ್ನು ಪಾಟಿಸ್ತೂ ಎನ್ನೋ ರಕಾಲ ಶುಭಾಲನ್ನು ಪೊಂದುತ್ತೂ ಉಂಟಾರು. ಮನಕು ಪ್ರತಿ ಸಂವತ್ಸರಂ 24 ಏಕಾದಶಿಲು ವಸ್ತೂ ಉಂಟಾಯಿ. ಪ್ರತ್ಯೇಕಂಗಾ ಮನಕು ಈ ಸಂವತ್ಸರಂ ಅಧಿಕ ಮಾಸಂ ರಾವಡಂ, దానివల్ల 26 ఏకాదశులు రావడాన్ని మనం గమనిస్తున్నాం. ఇందులో భాగంగా అధిక శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి నాడు పరమ ఏకాదశిగా పిలవడాన్ని మనం తెలుసుకున్నాము. ఈ యొక్క పరమ ఏకాదశినే పురుషోత్తమ ఏకాదశి అని కానీ అదేవిధంగా కమల ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే హరిహరాదులను ఏకకాలంలో ఆచరించదగిన ఏకైక మాసం ఈ యొక్క శ్రావణ మాసం. ఈ యొక్క శ్రావణ మాసంలో అధిక శ్రావణం రావడం, అధిక శ్రావణ మాసంలో ఏర్పడిన ప్రతి సోమవారం నాడు ఈశ్వరుణ్ణి పూజించాలనేది శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క చాతుర్మాస్య వ్రత నియమాలలో ప్రత్యేకంగా ఏకాదశులకు ఒక విశిష్టత ఉంది. కాబట్టి ప్రస్తుతం వస్తున్న 12వ తారీఖు నాడు ఏకాదశిని పరమ ఏకాదశి అంటారు, కమల ఏకాదశి అని అంటారు. ఇది పురుషోత్తమ వ్రతాన్ని ఆచరించే మాసం కాబట్టి పురుషోత్తమ ఏకాదశిగా కూడా ఈ యొక్క ఏకాదశిని ఆరాధించడం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది అనేది విష్ణు పురాణంలో వివరంగా తెలియజేయబడింది. అందులో భాగంగా 11వ తారీఖు నాడు ఉదయం 7:28 ప్రారంభమైన ఏకాదశి, 12వ తారీఖు నాడు సూర్యోదయ కాలంలో 8:50 వరకు ఉంటుంది. ఎవరైతే ఈ సమయంలో ఉపవాస నియమాలను ఆరాధించడానికి సూర్యోదయ కాలంలో ఉన్న ఏకాదశిని మనం పాటిస్తాం కాబట్టి ప్రత్యేకంగా 12వ తారీఖు నాడు భగవంతు ఆరాధన, విష్ణు సంబంధమైన ఆరాధన పారాయణ విధానాన్ని ఆచరించాలి. ప్రత్యేకంగా మనం ఆ యొక్క శుభ ఫలితాలను సకాలంలో పొందాలి అని అంటే 12వ తారీఖు నాడు ఉదయం 7:50 పారాయణ ప్రారంభం చేసి 10 లోపల పూర్తి చేసుకోవాలి. ఇలా ఎవరైతే ఆరాధిస్తారో వారికి సంపూర్ణమైన ఏకాదశి యొక్క ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఏకాదశి తిథి నాడు విష్ణుమూర్తిని ఆరాధించే విధానంలో ఉపవాస నియమాలను ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు ఉపవాసాన్ని చెల్లించాలి. ఇలా ఆచరించిన వాళ్లకు ఆ విష్ణు భగవానుని ఆశీస్సులతో ధన దారిద్ర్య బాధలు ఏదున్నా కూడా తొలగిపోయి సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య ప్రాప్తిని కల్పిస్తాడనేది మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాలలో అటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ఈ యొక్క ఏకాదశి తిథి నాడు భక్తి శ్రద్ధలతో ఉపవాస నియమాలను పాటించాలి. మీకు తోచిన విధంగా ఎవరికైనా సరే పేదలకు అన్నదానాన్ని గనక ఏర్పాటు చేసి కృష్ణార్పణ వస్తు అని భగవంతునికి సమర్పిస్తున్న భావంతో కనుక సమర్పించినట్లయితే మీరు జాతకరీత్యా ఏదైతే సమస్యలతో సతమతమవుతున్నారో అటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రత్యేకంగా ఒక విశిష్టత ఏంటంటే శనివారం నాడు ఏకాదశి తిథి రావడాన్ని శని ఏకాదశిగా కూడా దీన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కాబట్టి శనివారం నాడు విష్ణు సంబంధమైన ప్రీతికరమైన రోజు కాబట్టి విష్ణు భగవానుని ఆరాధించడానికి విష్ణు సహస్రనామ పారాయణ రూపంలోనూ, అదేవిధంగా శనేశ్వర స్వామికి సంబంధించిన దోషాలు పోగొట్టుకునేదానికి వేడి శనివారాల వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే ఆరాధిస్తారో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని ఈరోజు గనక పిండి దీపారాధనలతో గనక ఎవరైతే ఆరాధిస్తారో ఆచరించిన ప్రతి ఒక్కరికి కూడా సమస్త శని బాధల నుంచి విముక్తి పొంది ఆనందకరమైన జీవితాన్ని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దారిద్ర్య బాధలు పోగొట్టుకుని ఆనందకరమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా మీరు చేయవలసిందల్లా విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాళ్ళు ఎలా అయితే పారాయణ జరుపుకుంటారో, పారాయణ చేయలేని వాళ్ళు కానీ లేదా ఎవరికైతే ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామిగా ఉన్నారో వాళ్ళు కానీ లేదా ఎవరైతే మకర రాశి కానీ కుంభరాశి కానీ మీనరాశిలో కానీ జన్మించారో ఏళ్ళనాటి శనితో బాధపడుతున్న వారు అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మశని వీటితో కూడా బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా ఈ యొక్క శని ఏకాదశి తిథి నాడు వెంకటేశ్వర స్వామిని పిండి దీపారాధనతో ఆరాధించాలి. ఆరాధించిన ప్రతిఫలం సమస్త దారిద్ర్య బాధల నుంచి విముక్తి చేస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు.
కాబట్టి తెలుసుకున్న దాన్ని ఆచరించే ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు కోరుకున్న ధనకడక వస్తువాహనాలతో కూడిన ఆనందకరమైన అష్టైశ్వర్యాలతో జీవించే జీవనాన్ని మీరు ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం కోసంగా మా యొక్క ఈ ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అంశాలను, మీ యొక్క సందేహాలను కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా వీడియోల రూపంలో మీకు సందేహాల రూపంలో నివృత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఆ సర్వేశ్వరుని ఆశీస్సులతో ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి. శుభం భూయాత్.